अंदर नमस्कार अभी वेलकम टू पॉइंट ट्यूटोरियल लेट्स ऑल वेलकम टू द सेशन सो चार रोजलैंदी मीट अवक सर यह मे मुंदर आवड़ा गल कारणमेंटे मन को राबो रोज पोली संबंध नोटिफिकेशन अटे एसई कांस्टेबल संबंध नोटिफिकेशन आलमोस्ट डिक्लेयर अट्ठे अंत उठा परस्तर चूसी मन वाट कंफर्म अवसर हुई जनवरी में मन को नोटिफिकेशन डिसेंबर एंडिंग जनवरी ना प्रासेस स्टार्ट बट इपड़े परस्थित मन को एलक्ष स्टार्ट अटे दी मन पाजिटिव अंत इन मत मन फिब्रवरी मोतम जो बटी मारच नोटिफिकेशन अटे सिंबालिक मारच नोटिफिकेशन नूट की नूर शात मन अर्थम चुस्को अटे इपड़े परस्थित वन मंत मन फुल फोकस मन अडवांटेज उ बट चंशे प्रिलिम्स उंडाला वद्दा अने अंशा प्रभुत्वं परिशीलिस्तुंदि ఖచ్చితంగా ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ పెట్టే అవకాశం ఉందండి ఎందుకంటే అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఫిల్టరేషన్ చేయడం అనేది చాలా అవసరం బట్ ఈ ప్రిలిమ్స్ ఉండాలా లేవద్దా అనే అంశాన్ని ఎందుకు తీసుకున్నారంటే లాస్ట్ మన సచివాలయం ఎగ్జామ్స్ జరిగాయి కదండి అందులో డైరెక్ట్ టైం తక్కువగా ఉండడం వల్ల ఒకే ఎగ్జామ్ పెట్టారు అదే పంతాలు పెడదాం అంటున్నారు కానీ ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థలకు సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే ఫిల్టరేషన్ కూడా చాలా ముఖ్యం కాబట్టి సరే అది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది మనం ఇంతకుముందు ఏ ప్రాసెస్ అయితే జరుగుతున్నా ఆ ప్రాసెస్ మొత్తం చూద్దాం ఒకసారి కానిస్టేబుల్ కి ఎస్ఐకి వచ్చేస్తే మీకున్నటువంటి సిలబస్ ఒకటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ రెండింటికి ఉన్నటువంటి సిలబస్ ఒకటే సెకండ్ పాయింట్ ఈవెంట్స్ పరంగా కానీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ అన్నీ ఒకటే ఉంటుంది మరి ఎక్కడ తేడా ఉంటుంది రెండు ఒకటే అయితే రెండింటికి ఎందుకు వేరే వేరే శాలరీస్ ఉంటాయి వేరే వేరే హోదా ఉంటుందంటే మార్క్స్ పరంగా డిఫరెన్స్ ఉంటుంది లెవెల్ ఆఫ్ డెప్త్ అనేది వేరేగా ఉంటుంది అంటే అడిగేటువంటి క్వశ్చన్స్ తీరు మారుతుంది సపోజ్ ఇక్కడ మనం కాన్స్టేబుల్ చూద్దాం కాన్స్టేబుల్ చెప్పినప్పుడు ఈవెంట్స్ మిగతా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి సర్టిఫికేట్లు కావాలా మెడికల్ టెస్ట్ అనేటివి ఎస్ఐకి దీనికి కామన్ సిలబస్ కామన్ మార్క్లు ఏ విధంగా ఉందనేది ఎస్ఐకి సపరేట్గా చెప్తాను దానికి ఏ విధంగా ఉంటాయి ఏంటి ఏ పోస్ట్ ఉంటాయి అనేది సరే కాన్స్టేబుల్కి వచ్చేస్తే మనకు జనరల్గా మనం డిస్కస్ చేసేది అంటే మీరు పేపర్ చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే మనకి మూడు లెవెల్స్ అనేది చెప్తారు ఒకటి ప్రిలిమ్స్ అనే ఒకటి ప్రిలిమినరీ టెస్ట్ ఒకటి ఈవెంట్స్ ఒకటి మెయిన్స్ ఒకటి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 200 మార్క్స్ ఉంటుంది మెయిన్స్ 200 మార్క్స్ ఉంటుంది ఈ మూడు లెవెల్ చెప్తారు బట్ మనం చూసేట విధంగా ఉంటుంది మనం ఎక్స్పీరియన్స్ వెళ్ళిన వాళ్ళకి ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది ప్రిలిమ్స్ తర్వాత ఈవెంట్స్కి వెళ్తే ఈవెంట్స్కి ముందుగా నీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు అనేది చేస్తారు హైట్ ఎంత ఉన్నావు లేడీస్కి అయితే వెయిట్ చూస్తారు జెంట్స్కి చెస్ట్ ఎంత అని చెక్ చేస్తారు తర్వాత నీకు మెయిన్స్ ఈవెంట్స్ అయిపోయిన వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది మెయిన్స్ అయిపోయిన తర్వాత నీకు మళ్ళీ మెడికల్ టెస్ట్ ఉంటుంది ఇది స్టెప్ బై స్టెప్ మనం చూసేది జనరల్ ఓరియంటెడ్గా మనం చూసేది ఏంటంటే ప్రిలిమ్స్ చూస్తాం ఈవెంట్స్ చూస్తాం మెయిన్స్ అనేది చూస్తాం సరే ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే 200 మార్క్స్కే ఉంటుంది ప్రిలిమ్స్ అయినా 200 మార్క్సే మెయిన్స్ అయినా కూడా 200 మార్క్స్కే ఉంటుంది సరే ప్రిలిమ్స్లో మనకు ఏ సిలబస్ ఏమి ఉంటుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేశంలో అత్యున్నత ఎగ్జామ్ అంటే సివిల్స్ కార్డు నుంచి చిట్ట చివరి ఎగ్జామ్ అయిన వరకు ప్రతిదానికి మీకు ఉండే సిలబస్ ఇదే జనరల్ స్టడీస్ జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు నువ్వు ఏ సబ్జెక్ట్ ఏ ఎగ్జామ్ అయినా తీసుకో నువ్వు బ్యాంక్ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా గ్రూప్స్కి వెళ్ళినా సివిల్స్కి వెళ్ళినా ఎటు ఏ ఎగ్జామ్ అయినా కానీ తీసేసుకో మీకు ఉండేటువంటి సిలబస్ ఇదే బట్ మరి ఎక్కడ మారుతుందంటే మార్క్స్ పరంగా కేటాయింపులు ఉంటాయి కదండి జనరల్ స్టడీస్కి ఇంత జనరల్ సైన్స్కి ఇంత మ్యాథమెటిక్స్కి ఇంత అని ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే తీసుకున్నారనుకోండి గ్రూప్ డి 100 మార్క్స్ ఉంటుంది గ్రూప్ డి గ్రూప్ డి 100 మార్క్స్ నీకు 60 మార్క్స్ మ్యాథ్స్ ఉంటే 40 మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ అంటే ఈ పై పార్ట్ మొత్తం అక్కడ ఇంగ్లీష్ అనేది నీకు ఉండదు ఇప్పుడు కాన్స్టేబుల్ తీసేసుకున్నాం అనుకోండి మనకు 200 మార్క్స్ ఉంటుంది దీంట్లో డివైడ్ చేస్తాడు డివైడ్ ఏ విధంగా చేస్తారు మీకు మ్యాథమెటిక్స్కి 50 మార్క్స్ ఇస్తాడు ఇంగ్లీష్కు 25 నుంచి 30 మార్క్స్ దాకా ఉంటుంది ఇంకా రిమైనింగ్ 120 జనరల్ స్టడీస్ జనరల్ సైన్స్ ఇస్తాడు జనరల్ సైన్స్ తీసేసుకుంటే 30 నుంచి 40 దాకా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకా రిమైనింగ్ మొత్తం జనరల్ స్టడీస్లో ఉంటుంది అంటే జనరల్ స్టడీస్ మేజర్ పార్ట్ అనేది దీంట్లో పోషిస్తుంది మీకు జనరల్ స్టడీస్లో గ్రిప్ తెచ్చుకుంటే అయిపోతుంది సిలబస్ పరంగా మీరు చూస్తే జనరల్ స్టడీస్లో ఏమేమి వస్తాయి జనరల్ స్టడీస్ అంటే మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా సోషల్ స్టడీస్ తర్వాత సోషల్ సైన్స్ సామాన్య శాస్త్రము సాంఘిక శాస్త్రము మ్యాథ్స్ అవే పదాలే ఇవి ఏం లేదు మీకు సోషల్ స్టడీస్లో జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ ఈ నాలుగు టాపిక్స్ వస్తాయి మీకు దీంతో అడిషనల్గా ఇప్పుడు ఏమి యాడ్ చేస్తున్నాడంటే జాగ్రఫీలో మీకు విపత్తు నిర్వహణ అని యాడ్ చేస్తున్నాడు డిజాస్టర్ మేనేజ్మెంట్
అంటే మొత్తం సపరేట్గా నీకేమి ఇవ్వడు, ఒకటి రెండు ఇస్తాడు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం లేదు. ఇక్కడ మీకు జాగ్రఫీ చదువుకునేటప్పుడు సీతో శితేన వస్తుంది క్లైమటాలజీ అని. క్లైమటాలజీలో మనకు హుద్హుద్ తుఫాన్ అని, పైలిన్ తుఫాన్ అని, గజా తుఫాన్ అని వస్తుంది కదా, అదే మీకు విపత్తు నిర్వహణలో. మీకు సెకండ్ లెసన్ దీంట్లో నైసర్గిక స్వరూపం వస్తుంది, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అని. అందులో మీకు భారత భూభా ప్రపంచ పటం తీసేసుకొని భూపటలము, భూప్రావరము, భూ కేంద్ర మండలం, క్రస్టు, మ్యాంటిల్, కోర్ అని డిస్కస్ చేస్తాం. అదే విపత్తు నిర్వహణ. అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ అది సపరేట్ సబ్జెక్ట్ లేదు, దాని నుంచి వచ్చేది ఒకటి రెండు క్వశ్చన్సే కాబట్టి జాగ్రఫీ చెప్పుకున్నప్పుడు ఇంక్లూడ్గా చేసుకుని చెప్పుకుంటే సరిపోతుంది. గ్రూప్స్కి అయితే నువ్వు సపరేట్గా చదవాలి. మళ్ళీ హిస్టరీ ఉంది, దీనికి ఇంక్లూడింగ్ ఏపీ హిస్టరీ యాడ్ చేస్తున్నాడు. మరి ఏపీ హిస్టరీ అంతా చదవాలంటే అవసరం లేదండి. ఏపీ హిస్టరీలో మీకు శాతవాహన్ కానీ, విజయనగర సామ్రాజ్యం కానీ, గోల్కొండ సుల్తాన్లు కానీ, తర్వాత ఆధునిక భారతదేశం రిలేటెడ్గా కొంచెం రిలేటెడ్గా చదువుకుంటే అయిపోతుంది. తర్వాత పాలిటీ, ఎకానమీ, జనరల్ అంశం. పాలిటీ అంటే మనకు పరిపాలన సంబంధించింది, ఎకానమీ ఆర్థిక అంశాలకు సంబంధించిన అంశాలు చదువుకుంటే సరిపోతుంది. ఇది మీకు జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ మీకు ఉండేది మన బుక్ తీసుకుంటే సోషల్ సామాన్య శాస్త్రంలో ఫిజిక్స్ ఉంటుంది, వెంటనే కెమిస్ట్రీ ఉంటుంది. ఎయిత్ తర్వాత మనకు బయాలజీ డివైడ్ చేస్తాడు. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే బయాలజీలోనే ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని ఇస్తున్నాడు. అంటే ఇది ఇచ్చేది ఒకటి లేదా రెండు మార్కులు. మన మేజర్గా మీకు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు, ఈ మూడింటి నుంచి వస్తున్నాడు. ఈ ఎన్విరాన్మెంటల్ బయాలజీలో కానీ ఒకటి రెండు కానీ, ఫిజిక్స్లో ఒకటి రెండు కానీ కలిపేస్తాడు. ఈజీగానే ఉంటుంది, టఫ్ అయితే ఏముండదు. మ్యాథ్స్లో తీసుకుంటే మనం చూసింది అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్. టాపిక్స్ అనేది ఎక్కువ వస్తుంది. మీకు నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మీకు జాగ్రఫీ ఉంది, జాగ్రఫీలో ఏమేమి సిలబస్ ఉంది, ఏ టాపిక్ మీకు ఎన్ని మార్కులు వస్తాయని నీట్గా సిలబస్ మీద ఒకటి చేస్తాను. అంటే జాగ్రఫీ తీసుకున్నాను అనుకోండి, జనరల్ స్టడీస్ పైన, ఉనికి విస్తరణ, నైసర్గిక స్వరూపము, నదులు, నీటిపారుదల ప్రాజెక్టులు, శీతోష్ణ స్థితి, నేలలు, అడవులు, పరిశ్రమలు, ఖనిజ సంపద, వ్యవసాయము, రవాణా సౌకర్యాలు. ఇంకా మీకు ఈ ఫిజిక్స్ నుంచి కొన్ని టాపిక్స్ ఆడతాయి. జనాభా, ఈ ఎకానమీ నుంచి ఒక టాపిక్ ఆడతాయి జాగ్రఫీలో. జనాభా, మన విశ్వం ఫిజిక్స్ నుంచి ఆడతారు. అంటే ఇవి కంబైన్డ్ టాపిక్స్ అన్నమాట, మిగతా వాటికి వీటికి. ఈ సిలబస్ ఇప్పుడు ఉరికి విస్తరణ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతాడు, నైసర్గిక స్వరం నుంచి మినిమం రెండు క్వశ్చన్లు అడుగుతాడు, మ్యాక్సిమం నాలుగు క్వశ్చన్లు అడుగుతాడు. ఇలాంటి అంశాలు నెక్స్ట్ వీడియోలో మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏమేమి సిలబస్ ఉంది, ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, వేటి మీద ఫోకస్ చేస్తే సరిపోతుందని. మీరు ఈజీగా ఈ మొత్తం 200 మార్కుల్లోన మీరు అట్లీస్ట్ 80 తెచ్చుకుంటే చాలు. మిగతా మార్కులు ఒక 40 మార్క్స్ దాకా నీకేం నాలెడ్జ్ లేకున్నా కూడా తెచ్చుకున్నటువంటి విధానం ఏ విధంగా నెక్స్ట్ వీడియోలో మనం చేసుకుందాం. సరే, ఈ మొత్తం టాపిక్ నుంచి మనకు వచ్చేది ఏంది, 200 మార్క్స్. 200లోన మీకు కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, కట్ ఆఫ్ తీసుకేసుకుంటే ప్రిలిమ్స్లోన మీకు ఓసీ అనుకో 40% రావాలి. 240% అంటే ఎంత, 80 మార్కులు. 100కి 40, 200కి 80. ఓబీసీకి అయితే 35% అంటే 70 మార్కులు. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకి కానీ, నేవీ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి 60 మార్కులు. ఎస్సీ ఎస్టీ 30%. దీంట్లో నీకు 200కి 150 వచ్చిన, 140 వచ్చిన దాన్ని లెక్కలేక తీసుకోరు, యాడ్ చెయ్యరు. నీకు మెయిన్స్లో వచ్చినది ఫైనల్ కాబట్టి ఇందులో వచ్చిన మాట్లాడగా నీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతావు. దిస్ ఈస్ ద క్వాలిఫైడ్ మార్క్స్ నీకు ఓసీకి, ఓబీసీకి, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్కి. సో తీసుకుంటే 80 మార్క్స్, 70, 60 మార్క్స్. సో ప్రిలిమ్స్ అయిపోయింది, రాసేసినావు. సో దీంట్లో నీకు ఏమేమి పోస్టులు ఉంటాయి తీసేసుకుంటే, కోడ్లు ఉంటాయి మీకు 21, 22 అప్లై చేసేటప్పుడు కానీ మీరు అక్కడ మెన్షన్ చేస్తుంటారు. తర్వాత మీకు వచ్చినప్పుడు అంటే చాలామంది ఇది అబ్జర్వ్ చేయరు ఏ కోడ్లు ఉంటాయని. మీరు చూస్తే మీకు ఏమేమి జాబ్స్ ఉంటాయి, సివిల్ ఉంటాయి, ఏఆర్ ఉంటుంది, ఏపీఎస్పి, జైలు, వార్డను, ఫైర్మెన్. సో అవే కోడ్లు 21, 22, 23, 24, 25, 26. సివిలు మెన్ను, ఏఆర్ సివిల్ ఏఆర్ వచ్చేసి గర్ల్స్ బాయ్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఏపీఎస్పీకి మాత్రం ఓన్లీ బాయ్సే అప్లికబుల్. జైల్ వార్డన్ మెన్ను, జైల్ వార్డన్ ఉమెను, ఫైర్మెన్ ఓన్లీ బాయ్సే, గర్ల్స్కి లేదు ఫైర్మెన్కి సంబంధించి. సో ఇది మీకు ఉన్నటువంటి జాబ్స్. సరే, ఇప్పుడు దీని అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్ అయిపోయింది, ఈ మార్క్స్ క్వాలిఫై అయినారు, మన నెక్స్ట్ ఏమి ఉంటుంది, ఈవెంట్స్కి వెళ్తారు. ఈవెంట్స్కి వెళ్తే నీకు డైరెక్ట్గా ఈవెంట్స్లో 600 మీటర్స్, 100 మీటర్స్, 3.8 మీటర్ లాంగ్ జంప్ అండి. ఇది లాంగ్ జంప్ మీకు 3.8 మీటర్స్ లాంగ్ జంప్ అంటే డైరెక్ట్ ఇక్కడ పంపిస్తారంటే పంపించరండి. ఈవెంట్స్కి వెళ్ళిపోయింది, ఈవెంట్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు 1600 మీటర్స్, తర్వాత 100 మీటర్స్, 3.8 మీటర్స్ ఉంటుంది. అంటే 600 మీటర్స్ నువ్వు పరిగెత్తాలా, 100 మీటర్స్ పరిగెత్తాలా, 3.8. ఇవి ఎంత టైంలో పరిగెత్తాలో కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒకసారి తుడిపేసి మీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో చెప్తాను. ఇది తుడుతాను నీట్గా రఫ్ చేసి.
ప్రిలిమ్స్ లోనే మీరు మ్యాగ్జిమ్ సిలబస్ అయిపోవట్టుకోవాలండి. ప్రిలిమ్స్ లో మ్యాగ్జిమ్ సిలబస్ అయిపోయింది అనుకోండి, మీకు మెయిన్స్ లో ఈజీగా ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ తీసేసుకుంటే మీకు, అంటే హైట్ వెయిట్ మీ కోర్ చెప్పారు 21, 22, 23, 24, 25, 26 అని, అంటే 20 సివిల్, అంటే సింపుల్గా మనం రాసుకుందాం కోర్టు పక్కన పెట్టి, సివిల్ కానీ ఏఆర్ కానీ ఏపీఎస్పీ కానీ ఫైర్మెన్ కానీ, వీళ్ళు బాయ్స్ అయితే ఎంత హైట్ ఉండాలా, బాయ్స్ ఎంత హైట్ ఉండాలంటే 167.6 సెంటీమీటర్స్ హైట్ ఉండాలండి. బాయ్స్ 167.6 సెంటీమీటర్స్ హైట్ ఉండాలా. మరి చెస్ట్ ఏ విధంగా ఉండాలి వీళ్ళకు అంటే, నెక్స్ట్ చెస్ట్ చూస్తారు, చెస్ట్ 86.36 సెంటీమీటర్స్ ఉన్నారు, అంటే విత్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్. అంటే మామూలుగా మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు చూస్తే నార్మల్గా తీస్తారు, ఒకసారి ఊపిరి పీల్చన్నట్టు, ఇలా ఊపిరి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ కావాలా, అలా ఎక్స్పాండ్ అయినప్పుడు 86.3 రావాలి మీకు. అంటే మినిమం ఎంత ఉన్నప్పుడు దీంట్లో 5 తీసేసేయండి, 81.3 సెంటీమీటర్స్ ఉండాలి ఇలా నార్మల్గా. మామూలుగా ఇంకా కొంచెం లావుగా ఉండాలి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ అంటే చాలా ఎక్కువ వచ్చేస్తుంది, ఎందుకంటే మీరు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు చూస్తే డిప్స్ బాగా ట్రై చేస్తుంటారు, అంటే చెస్ట్ కోసం బక్కగా ఉన్న వాళ్ళు డిప్స్ ట్రై చేస్తుంటారు, అంటే కొంచెం ఎక్స్పాండ్ కావడానికి చెస్ట్ కోసము. ఇది మీకు బాయ్స్ హైట్ 167.6 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ తీసుకుని 86.3 సెంటీమీటర్స్ రావాలి విత్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్. అంటే నార్మల్గా ఎంత ఉండాలి మినిమమ్, నీకు 81.3 ఉండాలి మినిమం అనేది దాని మినీ. మరి గర్ల్స్ చూస్తే ఇదే ఈ పోస్ట్ల కండి, ఇది 21, ఇది 22, ఇది 23, ఇది 26, 24, 25 వచ్చేసి జైల్ వార్డెన్ మెన్, జైల్ వార్డెన్ ఉమెన్. మరి గర్ల్స్కి ఎంత ఉండాలా, 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి గర్ల్స్, ఉమెన్ అయితే. మరి ఇక్కడ వాళ్ళకు ఏం తీసుకుంటారు అంటే, ఇక్కడ వెయిట్ తీసుకుంటారండి, ఫస్ట్ తీసుకున్నారు వెయిట్ ఎంత ఉండాలంటే 40 కేజీలో వెయిట్ ఉండాలి. ఇది ఉంటేనే నువ్వు క్వాలిఫై అవుతావు, లేదంటే ఎనికి పంపించేస్తారు. ఇదంతా మీకు ఆన్లైన్ ప్రాసెసే కాబట్టి ఎక్కడ కూడా ఇంత ముందులాగా మీకు మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశం అస్సలు లేదు, ఏ సింగిల్ కోసానము లేదు. మీకు ఎక్కడన్నా చేస్తారంటే లాంగ్ జంప్ దగ్గర హెల్ప్ చేస్తారు, కొంచెం 1 సెంటీమీటర్ అటు ఇటు ఫాల్ అయినప్పుడు ఏమైనా హెల్ప్ చేసినటువంటి అవకాశం ఉంది. కానీ ఇంక 600 కానీ 100 కానీ ఇక్కడ దగ్గర కానీ ఎక్కడ కూడా మీకు హెల్ప్ చేయరు. హెల్ప్ చేయాలంటే ఆన్లైన్ అదంతా ట్రాక్ అవుతుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆప్షన్ అనేది ఉండదు. సరే, నెక్స్ట్ మీకు 25 జైల్ వార్డెన్ మెన్ ఉంది, 26 జైల్ వార్డెన్ ఉమెన్. జైల్ వార్డెన్ మెన్కి హైట్ ఎంత ఉండాలా దీనికంటే, 168 సెంటీమీటర్స్ ఉండాలా, చెస్ట్ తీసేసుకుంటే 87 సెంటీమీటర్స్ విత్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్, చెస్ట్ ఎక్స్పాండ్ అయినప్పుడు 5 సెంటీమీటర్స్ రావాలి. అదే గర్ల్స్ తీసుకుంటే 153 సెంటీమీటర్స్ ఉండాలా, ఇక్కడ వెయిట్ కదా వాళ్ళకు 45.5 కేజీ వెయిట్ ఉండాలా. ఇది గర్ల్స్కి సంబంధించిన విషయం. అంటే ఫిజికల్ అంటే నువ్వు ఈవెంట్స్కి సెక్షన్ వెళ్ళకముందు నీకు ఫస్ట్ చెక్ చేస్తారు, ఇక్కడ ఇది ఉన్నామంటే ఆలోచిస్తారు, లేదనుకో అక్కడే నీకు పంపించేస్తారు, ఇక్కడ దాకా పంపించారు నేను క్వాలిఫైన్ కదా మార్స్తాను. మీరు చాలామంది చూస్తే అబ్జర్వ్ చేస్తే చాలా టైంపాస్ కూడా వస్తారు అక్కడికి, ఈ 600 మీటర్స్ కొత్తప్పుడు రన్నింగ్ చేయకుండా వాకింగ్ చేసుకునే వాళ్ళు, ఏదో ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా లేని వాళ్ళు కూడా ప్రిలిమ్స్ రాసి నేను క్వాలిఫైన్ చూపించుకోవడానికో లేదా టైంపాస్కు ఏదో రకంగా చాలామంది వస్తుంటారు మనం అబ్జర్వ్ చేస్తుంటే. అక్కడ జాబ్లు ఉన్న వాళ్ళు వస్తుంటారు, లేదా వేరే ఎఫిషియెంట్ ఉండి కొట్టేవాళ్ళు ఎస్ఐ గ్రూప్స్ కొట్టేవాళ్ళు కాన్షాల్కి వచ్చి అట్లా అటెండ్ అయిపోతుంటారు అంతే. సో చాలామంది చూస్తుంటాం. ఇది మీకు సివిలు ఏఆర్ ఏపీఎస్పీ ఫైర్మెన్కి సంబంధించినటువంటి బాయ్స్కి ఇవి, ఇవి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు. జైల్ వార్డెన్ మెన్కి ఇది, జైల్ వార్డెన్ ఉమెన్కి ఇది. మరి దీని తర్వాత ఏం ప్రాసెస్ ఉంటుంది, ప్రిలిమ్స్ అయిపోయింది, మెస్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయిపోయింది, ఎంటర్ నేను తీసేసుకుని ఒక బ్యాగ్లో పెట్టుకోమంటారు, షూస్ కానీ నువ్వు ఏదైనా తినేటి కానీ ఒక చిన్న బ్యాగ్ పెట్టుకొని గ్రౌండ్ పంపిస్తారు. ఆ గ్రౌండ్ దగ్గర ఫస్ట్ అన్ని రూమ్స్ ఉంటాయి, అక్కడ నీకు వల్ల చెక్ చేస్తారు. మ్యాక్సిమం ఏం చేస్తారు, ఎక్కువ మంది వస్తారు టెంట్లు వేస్తారు. మన కర్నూలు జరుగుతుంది, ఇక్కడ విజయవాడ జరుగుతుంది, విశాఖపట్నం జరుగుతుంది. సో టెంట్లు వేపిస్తారు, టెంట్లు వేపించిన తర్వాత గ్రౌండ్ దగ్గర ఒక రౌండ్ వేస్తారు. మొత్తం 4 రౌండ్లు ఉంటుంది, 600 మీటర్స్ అంటే మొత్తం 4 రౌండ్స్ వేయను. అది ఎలా ఉంటుందో చూద్దాం అది కూడా. సో ఇది మీకు ఫిజికల్ మెజర్మెంట్ సంబంధించి. ఇది అయిపోయిన తర్వాత వెంటనే మిమ్మల్ని గ్రౌండ్కి పంపించేస్తారు. గ్రౌండ్లో మీకు చేపించే అంశం ఏంటంటే ఈవెంట్స్. ఈ ఈవెంట్స్లోన మీరు క్వాలిఫై కావాలి. ఈవెంట్స్ క్వాలిఫై అయితే మీకు వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అక్కడే ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన ఉంటుంది మెన్స్ ఉంటుంది. ఈవెంట్స్లోన గ్రౌండ్ ఉంటుందండి, ఇలాగా చుట్టూ ఇలా రౌండ్ ఉంటుంది. ఈ చుట్టూ 4 రౌండ్లు వేయలేదు మీరు. 4 రౌండ్లు వేస్తే ఒక్కొక్క రౌండ్ ఎంత ఉంటుందంటే 400 మీటర్స్ ఉంటుంది. ఒక రౌండ్ వచ్చేసి 400 మీటర్లు ఉంటుందండి.
मत नाग रौं 400 इंटू 4 1600 मीटर्स 600 मीटर्स एंत निमशा परगेला मेन वुमेन एक्स सर्विस मैन नैक्स्ट सैड के नीक 100 मीटर्स 100 मीटर्स 100 मीटर्स इकड़े सैड ग्रउंड लड़ा अ लांग जंप इकड़े परगे 3.8 मीटर्स लांग जंप चेयर ग्रउंड अगर मध्य पेटर इधे लांग जंप 3.8 मीटर्स दूकल सर 600 मीटर्स 100 मीटर्स 3.8 ग्रउंड मत रौंड 100 मीटर्स तरह लांग जंप दीं मेन मेन चूँ वुमेन लेडीस की जेन्स जेन्स की तरह एक्स सर्विस मेन की इप्ड 1600 मीटर् बायस अमशाला परगेत वुमेन लेडीस अभी 10:30 10:30 एक्स सर्विस मैन अभी 9:30 9:30 एक्स सर्विस मैन अच्छे अदे 100 मीटर्स अभी बायस 15 सैकंडे गर्ल्स 18 सैकंड समय एक्स सर्विस मैन 16 सैकंड 16.5 सैकंड टाइम मैं लांग जंपेक बायस 3.8 दूकाल गर्ल्स 2.75 मीटर्स తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3.65 మీటర్స్ ఇక్కడ మీకు ఇక్కడ కూడా ఏం చేస్తారంటే వెళ్ళగానే మీకు ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఇక్కడ రూమ్ ఉంటాయండి మీకు అన్ని టెంట్లు వేస్తారు ఇక్కడ ఇక్కడ అయిపోగానే ఇంటి నుంచి పంపించేటప్పుడు మీకు సెన్సార్స్ ఇస్తారు అది ఇక్కడ ట్యాగ్ అడ్రస్ నెంబరింగ్ ఉంటుంది ఇట్లా మొత్తం కట్టేసి దాంతో పరిగెత్తాలి ఇక్కడ ఏం చేస్తారంటే ఒక సెన్సార్ది డిటెక్టర్ ఇక్కడ పెట్టేస్తారు ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తే ఇక్కడికి 400 మీటర్స్ అది డిటెక్ట్ చేస్తుంది అంటే ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ కావడమే ఆటోమేటిక్గా అదే క్యాలిక్యులేషన్ తీసేసుకుంటుంది ఎవర్ లెక్క పెట్టాల్సిన ఇంత ముందు టైం పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ పెట్టి వదిలేస్తారు అంతే వదిలేసి నువ్వు 4 రౌండ్స్ వచ్చేసి ఇక్కడ ఆగితే అది కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసే 600 మీటర్స్కి ఎంత టైం అనేది చెప్తారు అక్కడ విత్ ఇన్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో నీకు రిజల్ట్ వచ్చేస్తుంది 1600 మీటర్స్ నువ్వు క్వాలిఫై అయితేనే నెక్స్ట్ 100 మీటర్స్కి 3 లాంగ్ జంప్కి అలౌ చేస్తారు 1600 మీటర్స్ నువ్వు క్వాలిఫై కాకపోతే అక్కడ నుంచి అట్లే బ్యాగ్స్ అందుకొని ఇంటికి పంపించేస్తాను నేను ఎటువంటి నో ములాస్ వెంట బ్యాగ్ తీసేసుకో చలో అంటారు బయటకు పంపించేస్తారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇది క్వాలిఫై కావాలి 8 మినిట్స్ అనే పెద్ద టైం అయితే కాదు హ్యాపీగా కొట్టేయచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొట్టేయచ్చు అండి లావు ఉన్న వాళ్ళే కొట్టేసేస్తారు మామూలుగా ఉన్న వాళ్ళే హ్యాపీ కొట్టేయచ్చు తర్వాత ఇది 600 మీటర్స్ అయిపోగా 100 మీటర్స్ పంపించేస్తారు అదే సెన్సార్ అలాగే ఉంటుంది 100 మీటర్స్ పంపిస్తారు 100 మీటర్స్ క్వాలిఫై అయిన తర్వాత 3 పాయింట్ లాంగ్ జంప్ ఉంటుంది ఈ రెండు జంప్లింగ్ అని చెప్పచ్చు 600 అయిపోయిన తర్వాత 3.2 కానీ పెట్టచ్చు ఇది కానీ పెట్టచ్చు ఎందుకంటే అక్కడ బ్యాచ్లు బ్యాచ్లుగా చేస్తారు 5-6 బ్యాచ్లు చేస్తారు ఓ బ్యాచ్ని ఇక్కడ పంపిస్తారు 600 అయిపోయిన తర్వాత 100 మీటర్స్ కొన్ని బ్యాచ్ని 3.8 మీటర్స్ లాంగ్ జంప్కి పంపించేస్తారు దాంట్లో ఇప్పుడు మీకున్నటువంటి పోస్టులు ఏమి చూడండి అబ్జర్వ్ చేయండి సివిల్ ఉంది ఏఆర్ ఉంది ఏపీఎస్పి ఉంది తర్వాత మీకు జైల్ వార్డెన్ మెన్ తర్వాత జైల్ వార్డెన్ ఉమెను ఫైర్ మెన్ ఇవాళ ఉంది క్వాలిఫైంగ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటే నెక్స్ట్ మారుస్తాడండి మామూలుగా అయితే మీకు ఓబీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తాడు జనరల్గా తీసుకుంటే 18 నుంచి 24 సంవత్సరాలు ఉండాలి ఇవిడ వల్ల 18 నుంచి 24 సంవత్సరాలు ఇది 18 నుంచి 32 సంవత్సరాల వరకు ఉండొచ్చు అది ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా నెక్స్ట్ మార్చే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి దీంట్లో తీసేసుకుంటే మీరు సివిల్ కానీ ఈ జైల్ వార్డెన్ కానీ ఉమెన్ కానీ ఫైర్ మెన్కి ఈ 4 600 క్వాలిఫై కావాలా ఈ రెండింటిలో ఏదో ఒకటి క్వాలిఫై అయినా చాలు ఈ రెండింటిలో ఏదో ఒకటి క్వాలిఫై అయితే చాలు 3 క్వాలిఫైనా నో ప్రాబ్లం అంటే ఈ పోస్టులకి ఈఆర్కి ఏపీఎస్పీకి మాత్రం 3 క్వాలిఫై కావాలి 600 క్వాలిఫై కావాలా 100 మీటర్స్ క్వాలిఫై కావాలా 3.8 మీటర్స్ లాంగ్ జంప్ క్వాలిఫై కావాలా ఎందుకు వీటికి 3 పెట్టానంటే ప్రతిదానికి నీకు మెయిన్స్లో 200 మార్క్స్కి కట్ ఆఫ్ తీస్తాడు ఈ ఈఆర్కి ఏపీఎస్పీకి మాత్రం ఏం చేస్తానంటే మీకు 600 మీటర్స్ ఉంది కదా దీనికి 40 మార్కులు తీసుకుంటాడు 100 మీటర్స్కి 30 మార్కులు తీసుకుంటాడు 3.8 మీటర్స్కి 30 మార్కులు తీసుకుంటాడు 30 30 60 60 40 100 ఈ 100 మార్కులు తీసుకుంటాడు ప్లస్ నీకు 200 మార్క్స్ కదా మెయిన్స్ పెట్టేది 200లో 100 తీసుకుంటాడు అంటే ఇప్పుడు 200కి నీకు 140 వచ్చాయనుకోండి 140ని ఏం చేస్తాడంటే సగం చేస్తాడు ఎంత వస్తాయి 70 వస్తాయి ఈ 70ని ఈ ఈవెంట్స్లో నీకు 100 కదా ఈ 100లో మళ్ళీ ఎన్ని మార్కులు వచ్చినా ఆ రెండింటిని యాడ్ చేస్తాడు హైయెస్ట్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఇచ్చేస్తాడు దీనికి ఈఆర్కి ఏపీఎస్పీకి నీకు మెయిన్స్లో వచ్చిన 200 మార్క్స్ పెడితే
నీకు ఒకవేళ 140 వస్తే 70 లేదు 120 వచ్చాయి అప్పుడు ఏమవుతుంది 60 అవుతుంది ఆ 60 మార్క్స్ని తీసుకుంటాడు ఈవెంట్స్లో 600కి 40 మార్క్స్ 100 మీటర్స్కి 30 మార్క్స్ లాంగ్ జంప్కి 30 మార్క్స్ ఇది 100 మార్కులు దీంట్లో 100 మార్కులు తీసేసుకుంటాడు ఈ 100 మార్కులు ఏం వస్తుంది ఇంకో 50 60 ఈ రెండు కలిపి ఈ జాబ్ ఇచ్చేస్తారు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరు సివిల్ పెట్టేస్తారు ఇంకా ముందు చెప్పాలంటే ఫైర్మెన్ పెట్టుకుంటారు చాలా సేఫెస్ట్ జాబ్ అని చెప్పేసి ఇది మీకు ఈ మూడు క్వాలిఫై కావాలంటే ఏఆర్కే ఏపీఎస్పీకి ఖచ్చితంగా మూడు క్వాలిఫై కావాలి మన అవకాశం లేదంటే 80% వేరే అవకాశం లేదు చాలామంది యావరేజ్ స్టూడెంట్స్ అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుంది యావరేజ్ స్టూడెంట్స్ తర్వాత ఆర్మీకి వెళ్ళే వాళ్ళు దీని మీద ఫోకస్ చేస్తారు ఎందుకంటే మూడు ఈవెంట్స్ కొట్టేస్తారా తక్కువ టైంలో కొట్టేస్తే ఎక్కువ మార్కులు వచ్చేస్తాయి బాగా చదివే వాళ్ళు 600 లాంగ్ జంప్ మీద ఫోకస్ చేస్తారు 100 మీటర్స్ తక్కువ టైం కాబట్టి ఎక్కువ మ్యాక్సిమం పరిగెత్తలేరు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయరు ఇంకా మిగతా అన్ని కొట్టే వాళ్ళు బాగా చదివే వాళ్ళు అన్ని కొట్టేవాళ్ళు దేని మీద కూడా ఫోకస్ చేసినా నో ప్రాబ్లం ఇది మీకు ఈవెంట్స్ అనమాట ఈవెంట్స్ ఏ టైంలో ఉంటుంది తర్వాత కొంత డౌట్ కూడా రైజ్ చేసినారు శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం కానీ ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారు అంటే ఈ గిరిజన తెగల వాళ్ళకి మనం ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ చెప్పుకున్నాం కదా 167.6 ఉండాలని అటువంటి వాళ్ళకు హైట్లోన సడలించారు 160 సెంటీమీటర్స్ పెట్టినారు చెస్ట్ ఎక్స్పెన్షన్ 87.6 అని మనం చెప్పుకున్నాం కానీ వీళ్ళకి మాత్రం 80 సెంటీమీటర్సే పెట్టాడు అదే జెల్ వాటర్ మెను ఉమెన్ తీసేసుకుంటే లేడీస్ తీసేసుకుంటే వాళ్ళకు 150 పెట్టాడు వెయిట్ తీసుకుని 38 కేజీస్ పెట్టాడు అంటే ఓన్లీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండి గిరిజన తెగల వాళ్ళు మాత్రం సపరేట్ పెట్టాడు మ్యాక్సిమం వాళ్ళు అప్లై చేసేది కూడా తక్కువ అప్లై చేస్తే ఖచ్చితంగా జాబ్ కొట్టేది కూడా కన్ఫర్మ్ వాళ్ళు ఎందుకంటే ఫెసిలిటీస్ ఎక్కువ పెట్టాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇది మీకు ఈవెంట్స్ సో ప్రిలిమ్స్ 200 మార్క్స్ ఉంటుంది క్వాలిఫై కావాలంటే ఓసీ వాళ్ళు 40% రావాలా ఓబీసీ వాళ్ళు 35% రావాలా ఎస్సీ ఎస్టీ సర్వీస్ మెన్ వాళ్ళు 30% నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో అయిపోయింది హైట్ ఎంత ఉండాలా చెస్ట్ ఎంత ఉండాలి లేడీస్కి అయితే వెయిట్ ఎంత ఉండాలి నెక్స్ట్ ఈవెంట్స్ ఈ విధంగా జరుగుతాయి ఈవెంట్స్ అయిపోయిన వెంటనే మరి మీకు ఏముంటుంది ఈవెంట్స్ జరిగినాయి కదా 600 మీటర్స్ పెడతారు 100 మీటర్స్ పెడతారు లాంగ్ జంప్ పెట్టేస్తారు ఇది అయిపోయింది మరి దీని తర్వాత నెక్స్ట్ మనకు ఉండేది ఏంది వెంటనే మెయిన్స్కి వెళ్ళిపోతాం లేదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇన్ కేస్ ఎవరైనా స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఏ సర్టిఫికేట్ బి సర్టిఫికేట్ ఉందో వాళ్ళకి ఇంకా బెనిఫిట్ ఉంటుంది బట్ మీరు అప్లై చేసినప్పుడు ఆన్లైన్లో మెన్షన్ చేయాలి చాలామంది ఆన్లైన్లో మెన్షన్ చేయకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ నా సర్టిఫికేట్ ఉందంటే వాళ్ళు తీసి పక్కన చెత్తబుట్టలు వేస్తారు ఎటువంటి డౌట్ అయితే లేదు కాబట్టి అన్నీ ఆన్లైన్లోనే అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది సో నెక్స్ట్ ఏం చేస్తుంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నీకు ఏమేమి ఉండాలా ఫస్ట్ ఆధార్ కార్డు అన్నిటికి మించింది ఏంటంటే ఆధార్ కార్డు ఏదైనా గుర్తుపెట్టుకోండి ఒకటి ఒరిజినల్ ఉండాలా రెండు జిరాక్స్ కాపీస్ డూప్లికేట్ కాపీస్ అంట కదా ఏదైనా సరే ఫస్ట్ ఆధార్ కార్డు అనేది ఉండాలా తర్వాత నీ 10th క్లాస్ సో క్వాలిఫికేషన్ ఏంటంటే కానిస్టేబుల్కి ఇంటర్ కదా క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ ఉంటుంది మీకు 10th మార్క్ లిస్ట్ ఒరిజినల్ ఉండాలా డూప్లికేట్ జిరాక్స్ విత్ అటెస్టేషన్ ఉండాలండి అటెస్టేషన్ జిరాక్స్ మీద ఉండాలా వాళ్ళు అటెస్టేషన్ చేసినట్టు జిరాక్స్ తీసుకుంటారు ఒరిజినల్ మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తారు చెక్ చేసుకోవడం కోసం ఇది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడం కోసం ఒరిజినల్ తర్వాత ఇంటర్ సర్టిఫికేట్ అడుగుతారు ఒరిజినల్ ప్లస్ 2 సెట్ల జిరాక్స్ నెక్స్ట్ ఓబీసీ వాళ్ళైతే క్రిమిలేయర్ లేదా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అడుగుతారు ఒరిజినల్ ప్లస్ 2 జిరాక్స్ ఇది ఓబీసీ వాళ్ళైతే క్రిమిలేయర్ లేదా నాన్ క్రిమిలేయర్ దీని తర్వాత మీకు స్టడీ సర్టిఫికేట్ 5th to ఇంటర్ వరకు ఒరిజినల్ ప్లస్ 2 జిరాక్స్ ఏదండి ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ ఎక్కడెక్కడ చదువు అన్నీ తీసేసుకొని రావాలి ఇన్ కేస్ డిగ్రీ ఉందనుకో ఇవ్వచ్చు వాళ్ళకు నెక్స్ట్ ఏదైనా ప్రమోషన్ వెళ్ళినప్పుడు అవకాశం ఉంది వాళ్ళు కూడా తీసేసుకుంటారు డిగ్రీ అంటే కూడా తీసేసుకుంటారు కొన్ని సందర్భాల్లో తీసుకుంటారు ఇది మీకు ఇంటర్ తర్వాత ఒకవేళ ఏదైనా స్పోర్ట్స్కి సంబంధించింది అనుకో స్పోర్ట్స్ కూడా ఇవ్వాలి సేమ్ అండి ఇక్కడ ఒక ఒరిజినల్ 2 జిరాక్స్ ఒరిజినల్ అయితే వాళ్ళు తీసుకోరు ఒరిజినల్ మళ్ళీ నీకు రిటర్న్ ఇస్తారు అన్ని వెరిఫై చేసుకొని నీకు ఒరిజినల్ నీవు నీకు ఎన్క్విజ్ చేస్తారు సో ఇవి నువ్వు తీసుకెళ్లాల్సినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తర్వాత డూప్లికేట్ సర్టిఫికేట్స్ అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది అక్కడ నీకు షీట్ ఇస్తారు దీంతో పాటు ఏం చేయాలంటే అక్కడ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అంటావు నువ్వు ఆ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి షీట్ ఉంటుంది కదా ఆ షీట్ ఒకటి ఒరిజినల్ 2 జిరాక్స్ ఒరిజినల్ అంటే మా ప్రింటర్ నీకు నెట్ నుంచి వచ్చిందే అదే ఇంకా అదే ఒరిజినల్ 2 జిరాక్స్ తర్వాత ఈవెంట్స్ క్వాలిఫై అయిన తర్వాత నీకు షీట్ ఇస్తారు నువ్వు క్వాలిఫై అయినట్టు షీట్ ఇస్తారు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఈవెంట్స్లో అని చెప్పేసి
సో ఈవెంట్స్కి సంబంధించి ఈవెంట్స్ ప్లస్ నీకు ఫిజికల్ మెజర్మెంట్ ఉంటుంది కదా ఆ మొత్తం కూడా వాళ్ళు ఇచ్చింది ప్లస్ రెండు జిరాక్స్. ఆర్గ్ అయితే జస్ట్ ఒకటి తీసుకుంటే సార్ జిరాక్స్ అవసరం లేదు. బట్ ఎందుకైనా సేఫ్ సైడ్ ఏంటంటే అన్నింటితో పాటు అది కూడా జిరాక్స్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇది నీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధార్ టెన్త్ ఇంటర్ ఓబీసీ తర్వాత స్టడీ సర్టిఫికేట్ స్పోర్ట్స్ ఫిలిమ్స్కి సంబంధించినటువంటిది ఈవెంట్స్కి సంబంధించినటువంటివి ఇవి కూడా తీసేసుకో. ఇవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తా మెయిన్స్ డేట్ అనేది ఇచ్చేస్తారు. మెయిన్స్ డేట్ ఇచ్చేస్తారు. ప్రిలిమ్స్ ఏ విధంగా అయితే నీకు 200 మార్కులు ఏ విధంగా అయితే సిలబస్ ఉంటుందో మెయిన్స్ కూడా అదే సిలబస్సే ఉంటుంది. మెయిన్స్ గట్టి పరిస్థితుల్లో సిలబస్ మారదు. బట్ ఏం చేస్తారంటే ఇంతవరకు మనం క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ప్రిలిమ్స్ ఈజీగా ఇచ్చారనుకోండి మెయిన్స్ టఫ్గా ఉంటుంది. ఒకవేళ ప్రిలిమ్స్ టఫ్గా ఉందనుకోండి మెయిన్స్ ఈజీగా ఉంటుంది. ఇది మనకు తెలిసినటువంటి అంశం. దీంట్లో మీరు ఎక్కువ స్కోర్ చేసినటువంటి ఇప్పుడు మెయిన్స్ ఏది ఉంటుంది 200 మార్క్సే ఉంటుంది మెయిన్స్. సేమ్ ప్రిలిమ్స్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. కట్ ఆఫ్ తీసేసుకుంటే మనకు ఉన్నటువంటి పోస్టులు ఎన్ని ప్రకటించాడు 6500 పోస్టులు ప్రకటించాడు. విత్ అగ్నివాపక సిబ్బందితో కలుపుకుంటే మనకు హోమ్ మినిస్టర్ అయినటువంటి సుచరిత గారు ఏం చెప్పారంటే 11500 పోస్టులు దాకా ఉన్నాయని చెప్పారు. అంత దాకుంటే కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుంది. సరే మన కట్ ఆఫ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా ఇంత ముందు ఉన్నటువంటి పోస్టుల ఆధారంగా వచ్చినటువంటి కట్ ఆఫ్ అబ్జర్వ్ చేస్తే ఈసారి ఈ పోస్టులకు ఎంత లేదన్నా ఎంత ఉండొచ్చు కట్ ఆఫ్ అంటే మ్యాక్సిమం చెప్తాను మినిమం ఇంకా తగ్గొచ్చు. ఈ పోస్టులు కానీ వస్తే 6800 ఇంకా కట్ ఆఫ్ తగ్గొచ్చు. సరే ఓసీకి ఎంత ఉండొచ్చు అంటే 120+ వస్తే చాలు. ఓబీసీ వాళ్ళకు 110+ వస్తే ఇనఫ్, ఇంకా తగ్గొచ్చు అండి. ఈ పోస్టులకి ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంది కట్ ఆఫ్. ఎస్సీ ఎస్టీ ఎక్స్సర్వీస్ మ్యాన్కి 100+ వచ్చినా చాలు. సో ఇది మనకు కట్ ఆఫ్. ఓసీ వాళ్ళకైతే 120+, ఓబీసీ వాళ్ళకైతే 110+, ఎస్సీ ఎస్టీ ఎక్స్సర్వీస్ మ్యాన్కి అయితే 100+ వస్తే సరిపోతుంది. ఇది నెక్స్ట్ వీడియోలో మనము నీట్గా చెప్పుకున్నాం ఈ సిలబస్ ఏ టాపిక్స్ ఉన్నాయి దాంట్లో ఏ చాప్టర్ ఉన్నాయి మనం ఏమేమి చదవాలి దేని నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అనేది అంశాన్ని క్వశ్చన్లు ఏ విధంగా ఆడుతారనే అంశాలు కూడా చూద్దాం దీంట్లోన. సరే సింపుల్గా చెప్పుకుంటే ఈ సిలబస్లో మనకు ఎక్కువ మార్కులు ఎక్కడ వస్తాయి అంటే తిని కూర్చుంటే ఎక్కడ ఇది కాదండి. మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళంటే అడుగు తీసి కాలేసి అడుగేస్తేనే చివరి దాకా వెళ్ళిపోతాం అక్కడికి. అక్కడే కూర్చొని ఎంతసేపు ఆలోచిస్తుంటే జీవితాంతం ఆలోచిస్తూనే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో కనీసం ఆలోచించాలంటే కూడా నువ్వు పరిగెత్తుతూనే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను నిలబడి ఆలోచించుకుంటాంటే నేను 10 మంది దాటుకొని వెళ్ళిపోతారు. అక్కడ 10 పోస్టులు ఉంటే ఆ 10 మంది కొట్టుకుంటారు ఇంటికాడ కూర్చోవాలి. కాబట్టి నీకు మీ నాన్న వాళ్ళకి నీ పరిస్థితి నీ పిల్లలకి కానీ నీ పిల్లలకి కానీ మంచి భవిష్యత్తు కావాలంటే పరిగెత్తక తప్పదు, పరిగెత్తుతూనే ఆలోచించక కూడా తప్పదు. అటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుత జనరేషన్లో వచ్చేసినాయి. 2G 3G 4G నడుస్తుంది నెట్వర్క్లో. మనం 10G స్పీడ్తో పరిగెత్తాలి. 10G స్పీడ్ లేకపోతే ఎప్పటివంటి వ్యవస్థలోనా మనము సర్వైవ్ కాలేము. ఎట్టి పరిస్థితుల్లో సర్వైవ్ అయితే కాలేమండి. సరే జనరల్ స్టడీస్ తీసేసుకుంటే మనకి ఎక్కువ స్కోరింగ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదంటే హిస్టరీ. హిస్టరీ తర్వాత జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ. అందులో హిస్టరీ అప్డేటెడ్ అవసరం లేదు, పాలిటీ అప్డేటెడ్ అవసరం ఉండాలి, ఎకానమీ అప్డేటెడ్ అవసరం ఉండాలి, జాగ్రఫీ లిటిల్ బిట్ అప్డేటెడ్ అవసరం ఉండాలి. ఇది మీకు ఎక్కువ ఫోకస్ హిస్టరీ తీసేసుకుంటే హిస్టరీ సిలబస్లోన మ్యాక్సిమం ఈ ఓల్డ్ హిస్టరీ కానీ మిడిల్ కానీ ఎక్కువ అనుకుంటారు. కానీ మనం ఒక పంతాలో కరెక్ట్గా చదువుకొని పోతే అన్నీ ఈజీగానే ఉంటాయండి, చాలా ఈజీగా ఉంటాయి. సో ఇది మీకున్నటువంటి ప్రాసెస్. దీంట్లో మీకు చెప్పిందంటే కర్నూలులోనూ మధ్యలోనూ పవన్ ట్యూటోరియల్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్ మొదలుపెట్టామండి. పవన్ ట్యూటోరియల్ అని చెప్పేసి అంతా కూడా కొత్త వాళ్ళతోన కొంత పంతాలోన అంటే ఛాలెంజింగ్ మెథడ్స్. మేము పెట్టినటువంటి అంశం ఏంటంటే ఛాలెంజింగ్ మెథడ్స్ ద్వారా ప్రిపరేషన్ ఉంటుంది మీకు. అండ్ ఓపెన్ ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓపెన్ ఇంటరాక్షన్ వల్ల నీకు యూజ్ ఏంటంటే జస్ట్ నీ కోచింగ్లో విని చదువుకొని రాస్తే 100కు 70 వస్తుందంటే ఓపెన్ ఇంటరాక్షన్ వల్ల నీకు 90+ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది మేము ట్రయల్ చేసాము, సక్సెస్ కూడా అయ్యింది. కాబట్టి మా పర్యవేక్షణ ఏ విధంగా ఉంటుందంటే ఈవెంట్స్ దగ్గర నుండి ప్రిపేర్ చేస్తాము, సిలబస్ కూడా ప్రతి అంశాన్ని అంటే మీకు ఇన్స్టిట్యూషన్లో మామూలుగా చాలా మభ్య పెడుతుంటారండి. అంటే ఈ రావడము చెప్పి వెళ్ళిపోవడం అసలు ఏ సిలబస్ ఉందో తెలియదు, దాంట్లో ఏ కంటెంట్స్ ఉందో కూడా తెలియదు. ఇక్కడ చెప్పే విధానాలు ఏ విధంగా ఉండాలంటే నీకు జాగ్రఫీ ఉందనుకోండి, జాగ్రఫీ సిలబస్ మొత్తం చెప్పాలి. ఆ సిలబస్ చాప్టర్స్లోనే ఏ అంశాలనే చెప్పాలి, ఆ అంశాలు మొత్తం నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దెన్ నీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఏం చదవాలా, ఎలా చదవాలా, ఏ బుక్స్ చదవాలా, ఎంత చదవాలా, ఎంత సమయం ప్రిపేర్ కావాలా, ఎన్ని మార్క్స్ వస్తే నాకు జాబ్ వస్తుంది, నా చుట్టూ ఉన్నటువంటి కాంపిటేటివ్ ఏ విధంగా ఉంది, నా స్టేట్లో ఏ విధంగా ఉంది, నాకు ఎన్ని మార్కులు రావాలి అనే అంశాలు నీకు ఒక ఐడియా రావాలి. ఐడియా లేకపోతే ఏదో బ్లైండ్గా గుడ్డెద్దుకు కట్టి పొలంలో దున్నట్టుగా అయిపోతుంది మన పరిస్థితి.
ప్రస్తుతం కోచింగ్ సెంటర్లు అలాగే ఉన్నాయి, ప్రస్తుతం స్టూడెంట్స్ అదే మూసధరులోనే వెళ్తున్నారు. ఎవరో కొంతమంది ఐడియాతో మాత్రం చదువుతున్నారు, కొంతమంది బాగా చదువుకుంటారు. కాబట్టి మీరు తెలుసుకుంటున్న అంశం ఏంటంటే, ఒక సబ్జెక్ట్ తీసుకుంటే సబ్జెక్ట్లో చాప్టర్లు ఏమున్నాయి, ఒక చాప్టర్ తీసేసుకుంటే కంటెంట్ ఏ విధంగా ఉంది. సపోజ్ ఇప్పుడు హిస్టరీ తీసేసుకుంటే క్రీస్తుపూర్వ 6వ శతాబ్దం అనే పరిస్థితులు అంటే దాంట్లోనే మీకు ఫస్ట్ ఉన్నటువంటి మగధ సామ్రాజ్య విజృంభణ ఏ విధంగా ఉంది, దాని ప్రీ హిస్టరీ షోడశ మహాజనపదాలు చదువుకోవాలా, మగధ సామ్రాజ్య విజృంభణలో మీకు హర్యాంక వంశంలో ఎవరో రాజులు వస్తారు, శిశునాగ వంశం ఎవరో వస్తారు, నందవంశం ఎవరో వస్తారు, దానికి ఇంటర్లింక్గా మీకు చాప్టర్లో చెప్పరు, కానీ దానికి ఇంటర్లింక్ రెండు లెసన్స్ తర్వాత వస్తుంది. దాన్ని దీన్ని లింక్ చేసి చదువుకోవాలి, ఎందుకంటే ఎగ్జామినర్ కానీ నేను లింక్ చేసి ఇచ్చాడనుకోండి, నువ్వు అది చదివింటావు ఇది చదివింటావు, లింక్ చేసి చదువుకుంటే నువ్వు ఆన్సర్ చేయగలవు, కానీ చెప్పేటప్పుడు మీకు డిఫరెంట్గా చెప్తున్నారు, అప్పుడు ఎలా చేస్తారు? కాబట్టి ఆ విధంగా లింక్ చేసి చదువుకున్నటువంటి అవకాశం రావాలంటే సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఆ విధంగా మీకు చెప్పాలా, ఆ విధంగా చెప్తేనే మీకు ఈజీగా అనేది అర్థమవుతుంది, ఎగ్జామ్లో కూడా ఈజీగా గెట్ ఆన్ అవుతారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి డెమోస్ జరుగుతున్నాయండి, నెక్స్ట్ ఫిబ్రవరిలోనే మీకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా కానీ ఎస్ఐకి కానీ కానిస్టేబుల్ కానీ ఈ రెండు అంశాన్ని ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ జాయిన్ అవ్వాల్సుకున్న వాళ్ళు కింద మీకు నెంబర్లు స్క్రోలింగ్ డిస్ప్లే అయితే తర్వాత కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చింటాము, మీరు కాంటాక్ట్ అవ్వండి. విత్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది, ఈవెంట్స్ పరంగా ఉంటుంది, హాస్టల్ ఫుడ్ పరంగా కానీ మీకు స్టడీ పరంగా కానీ ఎటువంటి లోటు అనేది ఉండదు. తర్వాత దీనికి సంబంధించిన డెమోస్ కూడా నేను కొన్ని అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లోనే. మీరు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా ఇక్కడ నుంచి జాబ్తో తిరిగి వెళ్ళేటువంటి దృఢనిశ్చయంతో ఉండండి. మీకు జాబ్ కొట్టాలని నిశ్చయం కానీ మీలో కానీ ఆశ కానీ ఉందనుకోండి, దాన్ని నెరవేర్చే ప్రయత్నం మేము చేస్తాము, ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే ప్రయత్నం అయితే మేము ఖచ్చితంగా చేస్తామండి. ఎందుకంటే మనకున్నటువంటి సమయంలోన చదివితే ఈజీగా వస్తుంది, జాబ్ అనేది పెద్ద పని కాదు, అలాగని చాలా కష్టమైన పని కూడా. రెండు అంశాలు ఎలా అంటే, నీకు సబ్జెక్ట్స్ ఏమున్నాయి, సిలబస్ ఏముంది, ఏం చదవాలి, ఎన్ని మార్కులు రావాలి అని నీకు అని ఒక క్లియర్ ఐడియా ఉంటే ఈజీగా జాబ్ కొట్టేస్తావు. ఇంకా మోసదారులోనే వెళ్తుంటే జాబ్ కొట్టిన ఇప్పటికే కాదు, నోటిఫికేషన్లు వస్తుంటే నువ్వు అప్లై చేస్తున్నట్టు రాస్తూనే ఉంటావు, చివరికి జాబ్ రాదు, పెళ్లి చేసి ఎవరు ఏ శుభమని ఎల్లమని పెళ్లి చేసి పంపించేస్తారు. సో లేడీస్ కూడా ఇప్పటి కాంపిటేటర్లో బాగా ప్రిపేర్ అవుతున్నారండి, జెంట్స్కు ఏ మాత్రం తీసుకోకుండా వాళ్ళు కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఎస్ఐకి కానీ కానిస్టేబుల్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఖచ్చితంగా జాబ్ కొట్టాలనే కసి ఉన్నవాళ్ళు మా దగ్గరికి రావచ్చు. మీకు హాస్టల్ ఫెసిలిటీ ఉంది, క్లాసెస్ కూడా మీకు యంగ్స్టర్స్తోనే చెప్పిస్తున్నామండి. కొత్త పంతాలలో సిలబస్ ఇన్ డీటెయిల్గా రావడానికి మీకు మూసధనులు కాకుండా కొత్త పంతాలు చెప్పడానికి అందరిని యంగ్స్టర్స్తోనే మీకు బోధించడమే జరుగుతుంది. ఛాలెంజింగ్ మెథడ్స్ పెడుతున్నాం, మెంటరాప్స్ అనేది ఉంటుంది, సో ప్రతి ఒక్క అంశాన్ని కూడా కులంకషంగానే ఉంటుంది. విత్ స్టడీ అవర్స్ కూడా ఉంటుంది, ఏదో చిన్నపిల్లలాగా అనుకోవద్దండి, స్టడీ అవర్స్ కూడా ఉంటుంది, డౌట్ సెషన్స్ ఉంటాయి, వీక్లీ ఎగ్జామ్స్ కంపల్సరీగా ఉంటుంది, మంత్లీ మీకు ఉన్నటువంటి మోడల్ టెస్ట్ కూడా ఉంటుంది. రెండు ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ప్రిపేర్ చేపిస్తాం, ఎందుకంటే నెక్స్ట్ ఎలా పెడతాడో తెలియదు కాబట్టి సైమల్టేనియస్గా రెండు పెడతాం, ఆఫ్లైన్ ఉంటుంది ఆన్లైన్ ఉంటుంది. తర్వాత మెటీరియల్ పరంగా మీకు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తుంటాము. తర్వాత మీకు ఇక్కడ వచ్చేది గ్రూప్లో ఏ రోజు సమస్య ఆ రోజు కరెంట్ అఫైర్స్ జనరల్ బిట్స్ అన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీరు చూసుకోవచ్చు. సరే ఇదండి, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు ఇన్ డీటెయిల్గా సిలబస్ ఏదో చూస్తాము. ఎవరైనా సార్ జాయిన్ అవుతున్న వాళ్ళు కాల్ చేయవచ్చు. సో ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ.